కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఎస్పీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గానికి చెందిన దళితులు మండల వ్యాప్తంగా బైక్ ర్యాలీతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం మండల పరిధిలో అన్ని గ్రామాలతో పాటు ఏలేశ్వరం పట్టణంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దళిత నేతలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు స్పందించినప్పటికీ ఎస్సీ వర్గానికి చెందిన మాలమాదిగలు ఇద్దరు సమానమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించడం సరికాదన్నారు. సామాజికంగానూ ఆర్థికంగా రెండు వర్గాలకు చెందిన వారు సమానమేనన్నారు. అటువంటి మమ్మల్ని వేరు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయడం తగదన్నారు. తామంతా కలిసి ఉండేలా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని ఆగస్టు 1వ తారీఖున మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీ వర్గీకరణ అవసరం లేదు, ఎస్సీ వర్గీకరణ అనేది కోర్టు తీర్పు చెప్పజాలదు, అది చట్టం భారత పార్లమెంట్లో జరగాలనేటటువంటి వాదన కూడా ఉంది. దానికి భిన్నంగా సుప్రీంకోర్టు తీర్పివ్వడం అనేటటువంటిది జరిగినప్పుడు ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మాలలు మాదిగలు అనేటటువంటి ప్రధాన కులాలైనటువంటి ఎస్సీ వర్గంలో మాలలేమీ అభివృద్ధి చెందలేదని